హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ద్వారా బీఎస్సి నర్సింగ్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 5 రిలీజ్ చేయడం జరిగింది. అండ్ బీఎస్సి నర్సింగ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేందుకు 6 నుండి 14 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బీఎస్సి నర్సింగ్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనే విషయాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా బీఎస్సి నర్సింగ్ అడ్మిషన్కి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో 3 స్టెప్స్ అయితే ఉంటాయి. మొదటగా మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో బీఎస్సి నర్సింగ్ 4 ఇయర్స్ చేస్తున్నారా లేక 2 ఇయర్స్ చేస్తున్నారా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఎంసెట్ రోల్ నంబర్, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వాటికి వచ్చిన ఓటీపీలను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్కి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఎంసెట్ రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ అండ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపించే క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి. ఇప్పుడు మీకు మీ క్యాస్ట్ ప్రకారం పేమెంట్ ఎంత చేయాలో చూపిస్తూ ఉంటుంది. మీరు ఓకే చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. అందులో మీ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అనేది చేసేయచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఖాళీగా ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ లోకల్ ఏరియా, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు నంబర్, ఇన్కమ్ అండ్ దాని యొక్క సర్టిఫికెట్ నంబరు, క్యాస్ట్లో సబ్ కేటగిరీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ నంబరు, స్టూడెంట్ యొక్క అడ్రస్సు, అందులో డిస్టిక్, స్టేట్ అండ్ పిన్ కోడు ఎంటర్ చేసి ఆ తర్వాత ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ 10th పాస్ అయిన మంత్, ఇయర్ అలాగే ఇంటర్ పాస్ అయిన మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ బోర్డు అండ్ ఇంటర్ పాస్ అయిన టైపు, ఇంటర్లో మీకు వచ్చిన మార్క్స్, టోటల్ మార్క్స్ ఎంటర్ చేసి కిందికి స్క్రాల్ చేసి ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎన్ని అనేది ఎంటర్ చేయాలి. సో మీకు ఇంటర్లో వచ్చిన మార్క్స్ అండ్ ఇక్కడ మీరు వేసిన మార్క్స్ ట్యాలీ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత కింద స్టడీ డీటెయిల్స్లో మీరు ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అండ్ 10th అండ్ 9th ఏ ఇయర్లో చదివారు, ఏ స్కూల్లో, ఏ కాలేజీలో చదివారు, ప్లేస్, డిస్టిక్ అండ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టూడెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో 50 KB లోపల అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ కింద అప్లోడ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చూపిస్తూ ఉంటుంది. అందులో ముందుగా ఎస్ఎస్సీ మేమో, ఇంటర్ మేమో, 9th to 10th స్టడీ సర్టిఫికెట్స్, ఇంటర్ స్టడీ సర్టిఫికెట్, టీసీ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్, రెసిడెంట్ సర్టిఫికెట్ ఉంటే పెట్టచ్చు లేదంటే లేదు, అండ్ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, చివరిగా ఎంసెట్ యొక్క హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండేలా చూసుకోవాలి. అన్ని సరైన పద్ధతిలో అప్లోడ్ చేశాక సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్గా సబ్మిట్ అయిపోయి అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకొని కానీ లేదా సేవ్ చేసుకొని కానీ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా ఈజీగా బీఎస్సీ నర్సింగ్కి ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ చేసుకోలేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను అప్లికేషన్ చేస్తాను, బట్ ఛార్జెస్ అప్లికేబుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.